విజయనగరం జిల్లా గర్ల మండలం పెనుబత్తి గ్రామంలో సిఏటియు ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు రాధిక మెటల్స్ అండ్ మినరల్స్ వారి ఆర్థిక సహాయంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వలన మన జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు పోలీసులు ఆహర్నిసలు పనిచేస్తున్నారన్నారు. వాలంటీర్లు కూడా ఎంతో ఉపయోగపడుతున్నారని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌరీ నాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా వైరస్ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, రోజూ కూలీలు పనులు లేక పరిశ్రమలు మూతపడినందున చాలా దీనస్థితిలో ఉన్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి 10,000 ప్రభుత్వం వారు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు గుర్ల సబ్ ఇన్స్పెక్టర్ పాపారావు, రాధిక మెటల్స్ ప్రతినిధి మహేశ్వరరావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐఏఎస్ఆర్సీ కలెక్టర్ గారు కానివ్వండి, మరి ఎస్పీ గారు కానివ్వండి, ఎస్ఎల్ కానివ్వండి, ముఖ్యంగా ఎందుకంటే రాత్రి అనక పగలనక కూడా మేము రోజు తిరుగుతూనే ఉన్నాం. మీరు తిరగకపోయినా మరి నేను 7 వర్గాలు తిరగాలి కనుక తిరుగుతున్నాం కనుక కట్టుదిట్టమైన భద్రత అనమాట. ఎవరు వచ్చినా నేను కూడా వెళ్ళినా కూడా నా కారు ఆపి చెక్ చేసి పంపించే పరిస్థితి అంత కట్టుదిట్టంగా ఉన్నారు. కనుకనే మనకి ఈరోజు పోలీస్ ఆఫీసర్లు రాత్రి అనక పగలు నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. మరి అటువంటి ఆఫీసర్లకి మన అందరం కూడా ఒకసారి మన బాగోగుల గురించి మన రక్షణ గురించి కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా మన అందరం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈరోజు ఆ గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్లే ఈ రాష్ట్రానికి మరి వైరస్ని తక్కువగా ఉండే పరిస్థితి కానివ్వండి, లేదు మన జిల్లాకు కూడా తక్కువగా ఉండే పరిస్థితి, ఇవాళ గ్రామ వాలంటీర్లు కానివ్వండి, సచివాలయం సెక్రటరీలు కానివ్వండి, లేదు ఆశా వర్కర్లు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, డాక్టర్ల దగ్గర నుంచి అందరూ కూడా ప్రతిరోజు కూడా మీ గ్రామాల్లోకి వచ్చి మీ ఊర్లోకి వచ్చి మరి 55-60 సంవత్సరాలు ఎవరున్నారు, కొత్తగా ఎవరైనా మీ గ్రామాల్లోకి వచ్చారా, లేకపోతే ఎవరైనా వస్తే వాళ్ళని ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం కూడా మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు మీ ఇంటికి వాలంటీర్లు సచివాలయం వాలంటీర్లు వస్తున్నారు. అలాగే వాటితో పాటు ప్రభుత్వం కూడా మీ అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మరి 29న కిందటి నెల 29న మీ అందరికి కూడా ఉచితంగానే బియ్యం కందిపప్పు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఉంది మనిషికి 5 కేజీలు చెప్పాను. అలాగే మొన్న 2, 3, 4 నాడు కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఎన్సీఆర్ తరఫు నుంచి వాళ్ళు మీకు 5 కేజీల మనిషికి శనగలు కూడా ఇవ్వడం జరిగింది. 5 శనగలు కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి ఇంటికి కూడా